హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ ఏరియాలో ఉన్నాం. ఇది ఒరిజినల్ సో ఆదిలాబాద్ లోనే ఉన్నాం. సో ఆదిలాబాద్ సిటీలోనే మనం ఒక ఏరియాకి వచ్చాం. సో ఇక్కడ మనం ఏంటంటే ఒక కేవలం ప్లాన్ కి సంబంధించిన కరెక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మీ ఈయన పేరు ప్రశాంత్. సో ఈయన వచ్చేసేసి మన హరివాస్తు వీడియోస్ చూసిన తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం అనేది చేయడం జరిగింది. అయితే ఫస్ట్ వీళ్ళు ఏం చేశారంటే ఒక నార్మల్గా ఒక ప్లాన్ తీసుకొని ఈశాన్యం కట్ చేసి ఒక వడండర్లాగా పెట్టేసేసి కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారు. దాని తర్వాత కొంచెం డబ్బులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం, ఏదో పనులన్నీ ఆటంకాలు జరగడం వల్ల యూట్యూబ్లో నా వీడియోస్ చూసి సో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరిగింది. సో కాంటాక్ట్ చేసిన తర్వాత నేను మార్పులు ఏవైతే ఇచ్చానో మార్పులు చేసిన రోజు నుంచి ఆటోమేటిక్గా గ్రోత్ అనేది ఆటోమేటిక్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఈ స్టార్ట్ అవ్వడం ఎట్లా జరిగిందంటే ఫస్ట్ కేవలం గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ 4 ఫ్లోర్స్ కట్టేశారు. సో ఆ స్టేజ్లోకి మంచిగా వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో ఎనర్జీస్ అనేవి ఇక్కడ పర్ఫెక్ట్గా క్యాలిక్యులేషన్స్ చేసి వీళ్ళకి ఇచ్చి మొత్తం కొలతలతో సహా దీన్ని యాజ్ పర్ స్థాపత్య వేద రూల్స్ ప్రకారం ఆయాన్ని ఇచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేపించడం అనేది జరుగుతుంది. సో యాక్చువల్గా మీ ఎక్స్పీరియన్స్ ఏముంది మీరే చెప్పండి. ఫస్ట్ హరివాస్తు ఛానల్లో నేను వీడియోస్ చూడకంటే ముందే నేను ప్లాన్ తీసుకున్నాను లోకల్ ఇంజనీర్ దగ్గర. ఆ ప్లాన్ ప్రకారం ఆల్మోస్ట్ నేను బేస్మెంట్ చేసేసాను, తర్వాత దర్వాజాలు కూడా ఎత్తడం జరిగింది. దాని తర్వాత నేను సడన్గా ఒకరోజు హరివాస్తు యూట్యూబ్ ఛానల్ చూసినాక ఏదో తప్పు జరుగుతుంది నా ప్లాన్లో అని నాకు అనిపించి నేను వెంటనే వారిని సంప్రదించడం జరిగింది. తర్వాత వాళ్ళు చాలా చేంజెస్ చెప్పారు ప్లాన్లో, దాన్ని బట్టి నేను ఆ ప్లాన్ లో ఉన్న చేంజెస్ అన్ని చేసి ఇల్లు స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నేను ఫస్ట్ ఇల్లు స్టార్ట్ చేసినప్పుడు నాకు డబ్బులకు ఇబ్బంది ఉండే, నేను ఎప్పుడైతే ప్లాన్లో మార్పులు చేశానో ఆ తర్వాత నాకు ఒక్కరోజు కూడా పని ఆటంకం లేకుండా కొనసాగుతుంది. ఈ రోజు వరకు ఎట్లాంటి ఇబ్బంది లేదు, పైసలకి ఎట్లాంటి ఇబ్బంది రాలేదు, మధ్యలో కంటిన్యూస్ వర్క్ జరుగుతూనే ఉంది. కేవలం గ్రౌండ్ ఫ్లోర్ అనుకున్నారు, ఆల్మోస్ట్ ఫస్ట్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ అనుకున్నాను, అట్లాంటిది సెకండ్ కూడా చేశాను, థర్డ్ లో కూడా ఒక పెంట్ హౌస్ లైక్ సర్వెంట్ క్వార్టర్స్ లెక్క ఒక 2 బెడ్రూమ్ స్టార్ట్ చేశాను, అది కూడా ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ ఇల్లు మొత్తం ఫినిషింగ్ వర్క్ లో ఉంది. సో ఈ హరివాస్తు వీడియోస్ చూసిన తర్వాత నాకు చాలా డిఫరెన్స్ అన్నట్టు, లైక్ ఫస్ట్ చాలా మెంటల్ స్ట్రెస్, అసలు ఇల్లు స్టార్ట్ చేసే ముందు చాలా స్ట్రెస్ లో స్టార్ట్ చేశాను, వెదర్ ఐ కెన్ కంప్లీట్ ఆర్ నాట్, నేను స్టార్ట్ చేద్దామా వద్దా అనుకుంటూనే స్టార్ట్ చేశాను. తర్వాత వెన్ మై 6th sense టోల్డ్ దట్ దర్ ఇస్ సమ్ మిస్టేక్ ఇన్ మై ప్లాన్, నేను హరివాస్తుని కన్సల్ట్ అయ్యాను. దాని తర్వాత నేను ఐ రెక్టిఫైడ్ మై మోస్ట్ ఆఫ్ ద మిస్టేక్స్, నవ్ ఐఎమ్ వెరీ ఫైన్ అండ్ మై వర్క్ ఈజ్ నాట్ స్టాపబుల్, నేను కంటిన్యూస్ గా వర్క్ చేయగలుగుతున్నాను. దీని తర్వాత మీరు ఎప్పుడైతే బ్రహ్మస్థానం ఓపెన్ చేశారు, ఒకసారి బ్రహ్మస్థానం ఒకసారి సెంటర్ లో ఒకసారి చూపించిన ఒకసారి, ఇది కంప్లీట్ గా బ్రహ్మస్థానం ఓపెనింగ్ అండి. సో టోటల్ 3 ఫ్లోర్స్ అన్నమాట, ఇది టోటల్ బ్రహ్మస్థానం ఓపెనింగ్. 6x6 నేను బ్రహ్మస్థానం ఓపెనింగ్ కూడా చేశాను ఇంట్లో, 6x6 అంటే సెంటర్ ఆఫ్ ది హౌస్ అందులో వచ్చేటట్టు చూశాను, 6x6 ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత నుంచి లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ మై లైఫ్, అంటే నా లైఫ్ స్టైల్ లో కూడా. నేను ఒకటి చెప్తాను, దాని తర్వాత మీరు చెప్పండి. నా దృష్టిలో బ్రహ్మస్థానం ఓపెన్ చేసిన తర్వాత ఈ ఎనర్జీస్ కరెక్ట్ గా పని చేస్తే గనక 100% రిజల్ట్ ఎట్లా ఉంటుందంటే, ఇన్ని రోజుల నుంచి మనకు ఆగిపోయిన ప్రతి పని స్టార్ట్ అయిపోతుంది, రావాల్సిన డబ్బులు మొత్తం ఇవ్వడం స్టార్ట్ అయిపోతుంది, ఎన్నో బెనిఫిట్స్ అనేది ఇస్తుంది. సో మీ ఎక్స్పీరియన్స్ ఇది తీసిన తర్వాత డబ్బుల్లో కానీ మిగతా ఏవైనా ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే మా ప్రేక్షకులందరూ. బ్రహ్మస్థానం ఓపెనింగ్ చేయకముందు, ఫస్ట్ స్లాబ్ వేయకముందు నేను చాలా ఇబ్బందిలో ఉండి మెంటల్ స్ట్రెస్లో ఉండి ఓపెన్ చేసిన తర్వాత నా ఇబ్బందులు ఒక 70% అయితే తగ్గిపోయినాయి. నేను ఇప్పుడు స్ట్రెస్లో లేను, నేను ఎంత తొందరగా ఇది కంప్లీట్ అవుతుంది, ఇంట్లోకి ఎంత తొందరగా వద్దామనే ఒక స్ట్రెస్ తప్పించి నాకు మిగతా పెద్ద స్ట్రెస్ అయితే ఏం లేదు ఇప్పుడున్న పరిస్థితులలో. సో మిగతా మీ పనులన్నీ ఎట్లా సాఫీగా సాగిపోతున్నాయి, నాకు ఎట్లాంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు ఒక లెక్క చెప్పాల్సిన డబ్బులు రావడము జరగాల్సిన వచ్చాయి, మాక్సిమం డబ్బులు వచ్చాయి,
దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఇదైతే మీకు అబ్జర్వేషన్. ఈయన వీళ్ళ అబ్బాయి అండి. సో ఈయన కూడా మన హరివాస్తుని ఫాలో అవుతారు. సో ఈయన ఎక్స్పీరియన్స్ ఏముందో ఈయన చెప్తాడు, వినండి. చెప్పాలి నువ్వు కూడా చెప్పు. యూట్యూబ్ చూసిన తర్వాత నీకు ఏం పాయింట్స్ అబ్జర్వేషన్స్ వచ్చినాయి చెప్పు సార్. చాలా చేంజెస్ అనిపించాయి. ఇంతకంటే ముందు నువ్వు ఫాదర్ బాగా స్ట్రెస్ లో ఉంటుండే. సో నేను కూడా ఒకసారి వాసు మీద జనరల్ గా సర్చ్ చేసి చూసిండే. సో ఐ ఇన్ఫార్మ్ దెమ్ దట్ దేర్ ఇస్ ఛానల్ లైక్ దిస్. సో ఐ కెన్ సీ హిమ్ నౌ స్ట్రెస్ ఫ్రీ. ఈయన బిల్డర్. సో ఈయన పేరు సంతోష్ రెడ్డి. నా పేరు సంతోష్ రెడ్డి అండి. మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పేసాను, ఎందుకంటే ఎవరన్నా ఫోన్ చేసి మిమ్మల్ని అడుగుతారు ఏమైనా డౌట్స్ ఉంటే. నా పేరు సంతోష్ రెడ్డి. నా ఫోన్ నంబర్ 9490595589. ఓకే. మాది ఆదిలాబాద్ అండి, లోకల్. ఓకే. సో ఇప్పుడు ఈ ఇప్పుడు జనరల్ గా ఎన్నో ఇండ్లు మీరు కడుతూ ఉంటారు. సో ఇది మనం ఇప్పుడు ఎనర్జైజ్ హౌస్ చేస్తాం. ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఎట్లా ఉండేది, జరుగుతున్నప్పుడు ఎట్లా ఉండేది, మీ క్యాలిక్యులేషన్ మొత్తం ఒక్కసారి చెప్పండి. హరివాస్తు చూసిన తర్వాత సారు కరెక్ట్ టైంలోనే హరివాస్తు చూసి మాకు చెప్పడం జరిగింది. లేదంటే తర్వాత అయితే కొంత ఇబ్బంది పడుతుంది. హరివాస్తు వల్ల చాలా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. ఒక సామాన్య పీపుల్ కూడా అర్థమయ్యే విధంగా వీడియోస్ తీయడం చాలా ఆనందకరం సార్ది. చిన్నవాళ్ళు కూడా అంటే డబ్బులు పే చేయని వాళ్ళు కూడా హరివాస్తులో వీడియోలు చూసి ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. ఏమన్నా డబ్బులు ఉన్న వాళ్ళు కొంచెం పే చేసి కట్టుకోవడం జరుగుతుంది. సారు ఈ సార్ చెప్పడం వల్ల చాలా అందరికీ ఉపయోగం కలుగుతుంది. మాకైతే చాలా ఉపయోగం. మా ఇంటి యజమానికి బాగానే ఆనందంగా ఉన్నారు. ఇలాంటి వీడియోస్ వల్ల ఇలాంటి సారు వీడియోస్ చేయడం కానీ ఇట్లా వచ్చి మీట్ అవ్వడం కానీ తక్కువ ఫీజులోనే సారు ఎక్కువ మాకు నాలెడ్జ్ ఇస్తున్నాడని మేము అనుకుంటున్నాం. మాకైతే చాలా ఉపయోగం జరిగింది. సో ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా ప్రతి ఒక్కరికి. చాలామంది 50 లక్షలు పెట్టి, 1 కోటి రూపాయలు పెట్టి, 4-5 కోట్ల రూపాయలు పెట్టి కూడా ఒక 20,000-25,000 అనగానే అమ్మా అంతగనమా అనే పరిస్థితి వస్తుంది. నేను యాక్చువల్ దీని మీద ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. సో ఇదే యూట్యూబ్ దాంట్లో ఇదే వీడియోలో నేను చెప్పేస్తాను. ఒకటి, ఒక ల్యాండ్ కొనేటప్పుడు ఒక 50 లక్షల ల్యాండ్కి ఒక బ్రోకర్కి 1 లక్ష రూపాయలు ఇవ్వడానికి మీరందరూ సిద్ధమవుతున్నారు. 1-2 కోట్ల విల్లా తీసుకుంటే ఈ 1-2 కోట్ల విల్లాకి సంబంధించిన బ్రోకరేజ్ 1-2 లక్షలు అయినా కూడా ఇవ్వడానికి అందరూ సిద్ధం ఉన్నారు. కరెక్ట్ సరైన వాస్తుతో, నాలెడ్జ్తో, మీకు అక్యురేట్ మెజర్మెంట్స్తో ఒక వాస్తు ప్లానింగ్ కావాలన్నప్పుడు అక్కడ 20,000 అనగా అమ్మ అంతగానో మాకు 2,000లో చేసేవారు అట్లాంటి వాళ్ళ దగ్గరికే వెళ్ళండి అండి. మీకు 100% అక్యురసీ కావాలి. నేను నెక్స్ట్ ఫ్యూచర్లో ఒక ప్యాకేజ్ చేస్తున్నా. నా ప్యాకేజ్ ఏంటంటే డైరెక్ట్గా సైట్కి రావడము, టోటల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడము, ప్లాన్ చేయడము, ఆయాది క్యాలిక్యులేషన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక ప్యాకేజ్ కూడా చేస్తున్నాను. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా కేవలం ఈ ఇచ్చే 10,000-20,000 దగ్గర మీరు కన్జ్యూస్ చేసి ఇంటిని సర్వనాశనం చేసుకొని ఫైనల్గా ఒక్కటి చేస్తారు. ఓ 2 సంవత్సరాల తర్వాత ఇబ్బందులు వచ్చిన తర్వాత మళ్ళీ డోర్లు అవి ఇవి అన్నీ మార్పులు చేస్తే మళ్ళీ 3 లక్షలు అయితే హ్యాపీ, దానికి పెట్టడానికి రెడీ. సరైనది చెప్తే విని ఆ డబ్బులు ఇవ్వడానికి కష్టంగా ఉంది. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను. కావాలంటే మీరు అబ్జర్వేషన్ చేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడు అసలు ఇల్లు ఎట్లా ఉంది, మనం ఈ టోటల్ ఇంటికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ బయట నుంచి ఒక ఓవర్ వ్యూ అనేది చూద్దాం. ఇదంతా ఒకసారి మీరు చూడండి కింద ఈ బిల్డింగ్ మొత్తం కూడా మీరు అబ్జర్వేషన్ బయట నుంచి పాస్ చేసుకో. కంప్లీట్ గా క్లియర్ గా టోటల్ మనకి సెకండ్ ఫ్లోర్, ఈ సెకండ్ ఫ్లోర్ కి సంబంధించిన ఈ పాయింట్ బ్రహ్మస్థానం అండ్ కుడివైపు ఏదైతే మీకు కనిపిస్తుందో ఈ రూమ్ లోకి ఎంటర్ అవుదాం. ఈ రూమ్ వచ్చేసేసి కంప్లీట్ థియేటర్ రూమ్ అనమాట. అంటే హోమ్ థియేటర్ మోడల్లో దీన్ని సెట్ చేసుకోవడం జరిగింది. సో ఇది ఉత్తరానికి సంబంధించిన విండో. ఇది కంప్లీట్ వాయు మూల. సో వాయువ్య మూలకు కాకుండా టాయిలెట్ని మళ్ళీ మనం అవుట్ సైడ్కి వచ్చేస్తే ఇక్కడ నుంచి కిందికి స్టెప్స్ ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ మనకు స్ట్రైట్ కనిపించేది నైరుతి మూల. ఈ నైరుతి మూలకు సంబంధించి మళ్ళీ అవుట్ సైడ్ వస్తే మళ్ళీ స్టెప్స్. ఇక్కడ నుంచి కింద అబ్జర్వ్ చేయండి. మళ్ళీ కింద స్టెప్స్ వెళ్ళిపోవడానికి మళ్ళీ మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది నైరుతి రూమ్. మళ్ళీ బ్రహ్మస్థానం మీకు క్లియర్గా కనిపిస్తుంది.
సో మళ్ళీ కుడివైపు ఎంటర్ అయితే నైరుతి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఒక టాయిలెట్ ఇచ్చాం. ఇది టాయిలెట్ విత్ డ్రెస్సింగ్ అన్నమాట. సో మళ్ళీ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే మళ్ళీ మనకి రూమ్ ఏదైతే ఉందో ఇది ఆగ్నేయంలో ఒక బెడ్రూమ్ ఇచ్చాం. సో మళ్ళీ మూలకు కాకుండా టాయిలెట్ కమోడ్ చేంజ్ చేసాం. ఇది కంప్లీట్ బాల్కనీ, ఇది ఇంకొక బెడ్రూమ్ అన్నమాట. మళ్ళీ సెంటర్ బ్రహ్మస్థానం ఓపెన్. ఇప్పుడు మనం ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. సో మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి వెళ్ళడానికి మళ్ళీ స్టెప్స్ దిగేటప్పుడు వచ్చేసి మనకి యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది, ఎక్కేటప్పుడు వచ్చేసి క్లాక్ వైజ్ ఉంటుంది. సో కంప్లీట్ స్టెప్ దిగిన తర్వాత మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇది వచ్చేసి మనకు ఉత్తరం ప్రధాన ద్వారం. యాజ్ పర్ డిగ్రీస్ ప్రకారం దీనిని యాక్యురేట్గా సెంటర్లో తీసుకోవడం జరిగింది. మనం కొంచెం వాయువ్యం వైపే టర్న్ చేసాం, ఎందుకంటే డిగ్రీలు చేంజ్ అయ్యింది. సో ఆ డిగ్రీస్ ప్రకారం దీన్ని సెట్ చేసుకున్నాం. ఇది మనకు వెస్ట్ అన్నమాట. పడమరలో మనం స్టెప్స్ పెట్టడం జరిగింది. సో మెయిన్ డోర్కి అడ్డు రాకుండా మెయిన్ డోర్ సరిగ్గా 4-5 స్థానాల్లో వచ్చే విధంగా తీసుకున్నాం. దాని తర్వాత ఇది వచ్చేసి కిచెన్, నెక్స్ట్ ఇది వచ్చేసి పూజ రూమ్. సో మీరు కిచెన్లో అబ్జర్వ్ చేసినా పూజ రూమ్లో అబ్జర్వ్ చేసినా వెంటిలేషన్ బాగానే ఇచ్చాం. సో మళ్ళీ ఇది డైనింగ్. సో మళ్ళీ బ్రహ్మస్థానం కింది నుంచి అబ్జర్వేషన్ చేయొచ్చు మీరు. సో సెంటర్లో మళ్ళీ మీకు ఈ ఫాల్ సీలింగ్ పెడుతున్నారు, మళ్ళీ ఇది అడ్డం రాదా అనే క్వశ్చన్ రావచ్చు. సో దానికి అడ్డం లేకుండా దీన్ని సెట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో కంప్లీట్ బిల్డింగ్ స్ట్రక్చర్ కనుక అయిపోతే అసలు దాని విలువ ఏంటనేది మొత్తం అర్థమైపోతుంది. సో ఇది మనకు మెయిన్ డోర్, 2 విండోస్, యాజ్ పర్ డిగ్రీస్ ప్రకారం ఇది సరిగ్గా 4వ స్థానం లోపొచ్చింది. ఇంకా 5వ స్థానం పెట్టలేని పరిస్థితి, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం స్ట్రక్చరల్ అయింది కాబట్టి అంత క్లియర్. సో టోటల్ అవుట్ సైడ్ వచ్చేసాను. అవుట్ సైడ్ నుంచి ఒక వ్యూ అనేది చూడండి మీరు. సో అవుట్ సైడ్ నుంచి వ్యూ చూస్తే లెఫ్ట్ అండ్ రైట్ 2 విండోస్, అంటే ఎట్లా పాసిబిలిటీ అయిందో ఆ పాసిబిలిటీస్ ప్రకారం ఇక్కడ మనం సెట్ చేసుకోవడం అనేది జరిగింది. సో యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం అవన్నీ చూసుకొని చేసుకోవడం అనేది జరిగింది. సో ఇదంతా బిల్డింగ్ అవుటర్ లుక్. సో కంప్లీట్ అవుటర్ మనకు ఆగ్నేయంలో స్టెప్స్ ఉన్నాయి. మళ్ళీ డూప్లెక్స్ మోడల్లో, అంటే కింద నుంచి పైకి వరకు అవుట్ సైడర్స్ కావాలంటే అవుట్ సైడ్ అన్నమాట అది. సో ఇదంతా మనకు ఉత్తరంలో ఇంకా వరకు నడుస్తుంది. సో కంప్లీట్ దూరం నుంచి ఒకసారి బిల్డింగ్ అబ్జర్వేషన్ చేస్తే ఎట్లా వస్తుందో ఒకసారి. ఒక్క గ్రౌండ్ ఫ్లోర్ అనుకున్న వాళ్ళు 3 ఫ్లోర్ల స్థాయికి ఎట్లా వెళ్ళారు కూడా ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. వితౌట్ ఏ సింగిల్ రూపీ లోన్ చూడండి. యాజ్ పర్ డిగ్రీస్ ప్రకారం ఉత్తరంలో డోర్ ఎక్కడ వచ్చింది. సో టోటల్ 3 ఫ్లోర్స్. మళ్ళీ దానిపైన కూడా మీకు, అంటే గ్రౌండ్ ఫస్ట్ సెకండ్, మళ్ళీ దానిపైన కూడా కన్స్ట్రక్షన్ నడుస్తుంది అన్నమాట. సో ఇది టోటల్ ఓవర్ వ్యూ అండి. మీరు బ్రహ్మస్థానానికి సంబంధించి అడిగారు కాబట్టి ఇక్కడ మొత్తం వినండి. ఓకే, థ్యాంక్ యూ అండి. Thank you.